ఇదొచ్చి ఎప్సన్ 5190 అన్నమాట. ఎప్సన్ ప్రింటర్లో ఇది బెస్ట్ ప్రింటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు మేము 4-5 ప్రింటర్లు కూడా ఇచ్చాము, బాగానే ఉంది. ఇదొచ్చి ఆప్షన్ ఏంటంటే బ్లాక్ అయితే 4500 ఇచ్చాడు, అదే కలర్ అన్నీ కలిపి అయితే 7500 కాపీస్ దాకా వస్తాయని ఇచ్చాడు. దీనికి అడ్వాన్స్ ఏంటంటే దీని ప్రింట్ స్కాన్ కాపీ అనమాట. ఫోటో స్టూడియోలో కూడా బాగానే ఉపయోగపడుతుంది, ఫొటోస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సీ పేపర్ ఉంటుంది కదా, ఫోటో పేపర్ మీద కూడా వస్తుంది ఇది ప్రింటింగ్. నెక్స్ట్ దీని ఆప్షన్ ఏంటంటే ప్రింట్ అంటే ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే జిరాక్స్ కూడా తీసుకోవచ్చు, జిరాక్స్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే పేపర్ పెట్టే ప్లేస్ ఇది అనమాట, ఇది పేపర్ మనం ఇలా పెట్టుకుంటాం దీంట్లో. తర్వాత ఇది వరకు L380 ఏంటంటే ఇటు సైడ్ ట్యాంకులు వచ్చాయి ఎప్సన్లో. దీనికి ఏంటంటే ఇప్పుడు బాగా స్లిమ్ చేసి దీన్ని ఏం చేశాడంటే ఫ్రంట్ సైడ్ పెట్టాడు అనమాట ట్యాంక్ సిస్టమ్స్. ఏ కలర్ అయితే ఆ కలర్ అనమాట, బ్లాక్ అయితే బ్లాక్, ఎల్లో అయితే ఎల్లో, మెజంతా, సీజన్ అయితే ఏ కలర్ అయితే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇలా క్యాప్ ఓపెన్ చేసుకున్నాం మనం, ఇంకు దాన్ని ఇలా జస్ట్ నిలబెట్టేస్తే సరిపోతుంది. ఎలా అంటే ఏదో సపోజ్ బ్లాక్ అయిపోయింది అనుకో, జస్ట్ ఇలా నొక్కేసి వదిలేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మనం ఇలా బయట పైన ప్రెస్ చేసుకుంటుంటే ఇంకా ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇంకు లెవెల్ ఎలా తెలుసు, దీంట్లో ఏంటంటే ఇంకు ఇక్కడ లెవెల్ ఇస్తాడనమాట మనకి. ఇక్కడ చూసారు లైన్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ లైన్స్ మనం ఏంటంటే దాటకుండా చూసుకోవాలి. లైన్స్ ఇచ్చాయి, ఈ లైన్స్ ఏంటంటే దాటకుండా చూసుకోవాలి. చూడండి 1, 2, 3 అని చెప్పి ఇంక్ లెవెల్ అనమాట. ఈ లాస్ట్ లైన్ దాటకుండా చూసుకుంటే ఏంటంటే ప్రింటర్ లైఫ్ కూడా బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఇది చూసుకోకుండా మొత్తం ఫుల్ అయిపోయేదాకా వాడే వాళ్ళు, ఏంటంటే లోపల ఇంకులో నుంచి వచ్చి ట్యూబ్లు బ్లాక్ అయిపోవడం, ఎయిర్ లాగడం, అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ లెవెల్ అవ్వకుండా ఉండుకుంచుకోవడం బెస్ట్. ఇది ఎప్పుడైనా దగ్గరికి వస్తుందంటే ఒక బాటిల్ ఎక్స్ట్రా ఎక్కడైనా పర్చేజ్ కొనుక్కుని దగ్గర పెట్టుకుంటే వెంటనే అయిపోయిన వెంటనే వేసుకోవడం అనుకుంటుంది. నెక్స్ట్ అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రింటర్లో ఏంటంటే లీగల్ స్కానింగ్ కూడా వస్తుంది. మామూలు ప్రింటర్లో అయితే కనుక A4 వరకే ఉంటుంది స్కానింగ్. ఎందుకంటే లీగల్ కూడా పేపర్ పెట్టుకోవచ్చు పైన, లీగల్ పెట్టుకుని పైనుంచి ఇలా కింద వరకు రావడం ఇలా జరుగుతుంది. స్కానింగ్ అయ్యి పేపర్ ఆటోమేటిక్గా జిరాక్స్ వస్తుందన్నమాట, లీగల్ కూడా జిరాక్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇదంటే A4 అనమాట ఇది, ఓకేనా. నెక్స్ట్ ఇదంటే దీంట్లో ఫ్యాక్స్ కూడా ఉంది. చాలామందికి ఏంటంటే ఇన్స్టాల్ చేసినప్పుడు చాలామంది ప్రాబ్లమ్ ఉంది, ఇది వరకు ప్రింటర్ అనుకో ఇన్స్టాలేషన్ కొత్తగా కొన్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా చాలామందికి చిన్న డౌట్ ఒకటి వస్తుంది, ఇన్స్టాలేషన్ చేసే దగ్గర చాలామంది ఆగిపోతున్నారు. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇది ఆన్ చేసిన వెంటనే టైము డేట్ అడుగుతుంది. టైము డేట్ అడిగిన తర్వాత టైము డేట్ ఇచ్చుకున్న తర్వాత క్వశ్చన్ మార్క్ని ప్రెస్ చేసి ఉంచండి అంటుంది. అది చాలామందికి తెలియట్లేదు. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కదా, ఈ క్వశ్చన్ మార్క్ అంటే జస్ట్ 5 సెకండ్స్ నొక్కిపెట్టుంటే ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అవుతుంది అనమాట, ఇన్స్టాలేషన్ మొదలవుతుంది. అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసాను, మామూలుగా అది కూడా తెలుస్తుందని చెప్తున్నాను. జస్ట్ కొత్తగా ఎవరైనా ప్రింటర్ కొన్నప్పుడు ఆ టైం డేట్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసినప్పుడు బటన్ హోల్డ్ చేయమంటుంది. ఆ బటన్ ఏంటంటే ఇదనమాట, క్వశ్చన్ మార్క్ అంటే ఇది జస్ట్ 5 సెకండ్స్ నొక్కి పెడితే సరిపోతుంది. ప్రింటింగ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది. అంటే ఒక ప్రింట్ కూడా ఇచ్చాను టెస్ట్ ప్రింట్, చూద్దాం ఎలా వస్తుందో. ఇక ట్రే కూడా మన ఎదురకు లాక్కోవచ్చు ఇలాగా. మీకు ప్రింటింగ్ కూడా ఇది చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది ఇది అనమాట. ఇప్పుడే ఫస్ట్ ప్రింట్ బాగా తీసాము ఇలా వచ్చింది. ఇది టెస్ట్ ప్రింట్ అనమాట, నాజిల్ చెక్. ఎక్కడైనా ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడైనా కట్ అవుతూ ఉంటే కనుక మళ్ళీ హెడ్ క్లీనింగ్ కానీ నాజిల్ చెక్ కానీ పెట్టుకోవాలి ఇది. అలాగే మనం ఎన్ని పేపర్లు ఇప్పుడు దాకా తర్వాత మీరు ఎప్పుడైనా తీయాలి కూడా ప్రింటర్లు నాజిల్ చెక్ అంటుంది తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఎన్ని పేపర్లు తీశారు ఏంటి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇందులో.